మన తెలుగు హీరోస్ని స్టార్ హీరోస్గా మార్చిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కడు మూవీతో మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్నే మార్చేసింది దాని తర్వాతకి వచ్చిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా మహేష్ బాబుని స్టార్ హీరోగా మార్చింది ప్రభాస్ వర్షం మూవీ ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ అండ్ మేనరిజం వేరే లెవెల్లో ఉంటాయి అంతేకాదు ఈ మూవీలో ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్ అలాగే ప్రభాస్ మాస్ ఇమేజ్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు అండ్ ఈ మూవీతో ప్రభాస్ చాలా రికార్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు స్టార్ హీరోల లిస్ట్లో కూడా చేరిపోయాడు అల్లు అర్జున్కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చిన మూవీ ఆర్యా అప్పట్లో వచ్చిన ఈ మూవీ ట్రెండ్ సెట్ అయితే చేసింది అల్లు అర్జున్ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి ఎన్టీఆర్ ఆది మూవీ ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యాన్స్లో డైలాగ్ డెలివరీ అండ్ ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్ చేసింది అసలు అప్పట్లో మాస్లో వేరే లెవెల్లో ఊగిపోయింది మూవీ విజయ్ దేవరకొండ ఈయన స్టార్టింగ్లో వేరే మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మెయిన్ హీరోగా పెళ్లి చూపులతో ఎంట్రీ ఇచ్చాడు దాని తర్వాతకి అర్జున్ రెడ్డి మూవీతో ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేశాడు అయితే ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ అయితే దొరికింది శివా మూవీ తర్వాతకి ఈ మూవీయే టెక్నికల్గా డైరెక్షన్ వైజ్గా యాక్టింగ్ వైజ్గా మ్యూజిక్ వైజ్గా అన్ని విషయాల్లో దీనికి చాలా మంచి పేరు వచ్చింది అండ్ అంతేకాదు విజయ్ దేవరకొండకి యూత్లోనూ గర్ల్స్లోనూ మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది ఈ మూవీ తర్వాతకి రిలీజ్ అయిన విజయ్ దోర్కొండ అన్ని మూవీస్ మూవీ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ డే మాత్రం కలెక్షన్స్ స్టార్ హీరో రేంజ్లో అయితే వస్తాయి నెక్స్ట్ విశ్వక్సేన్ ఈయన కెరీర్లో ఈ నగరానికి ఏమైంది అనే మూవీ ఇది థియేటర్లో అంతగా ఆడకపోయినా కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక దీనికి యూత్లో కల్టు ఫాలోయింగ్ వచ్చింది ఈ మూవీని ఇప్పటికీ చాలామంది రిపీటెడ్గా చూస్తూనే ఉంటారు ఓటీటీలో అండ్ ఈ మూవీలో అన్ని డైలాగ్స్ మీమ్స్లో చాలా వైరల్ అవుతాయి ఇప్పటికీ మీమ్స్ టెంప్లెట్స్లో ఈ నగరానికి ఏమైంది డైలాగ్స్ని యూజ్ చేస్తారు అంతేకాదు విశ్వక్ సేన్ ఎన్టీఆర్ గారికి వీర అభిమాని అయితే ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా ఆయన స్ట్రెస్గా ఉన్నా మూడ్ బాగాలేకున్నా ఈ నగరానికి ఏమైంది మూవీ పెట్టుకొని చూస్తాడంట ఫ్యాన్ ఆయన మూవీనే ఆయన అభిమానమైన హీరోకి ఫేవరెట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఈయన తొలి ప్రేమలో చేసిన ఈయన పర్ఫార్మెన్స్కి ఈయనకి స్టార్ ఇమేజ్ అయితే వచ్చింది అండ్ ఆ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది రామ్ చరణ్ మగధీర మూవీ అప్పటి వరకు వచ్చిన మూవీస్లోనే ఇది టాలీవుడ్లో నెంబర్ వన్ మూవీగా నిలిచింది రామ్ చరణ్ ఆయన సెకండ్ మూవీకే స్టార్ హీరో అయిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్